Wirally Food. Nen mi Akal Panda Bargav. And nen mi Akal Panda Sharan. And ee roju eppudu nunchi adugutunna part 2 of best shawarma places in Hyderabad. అంటా ఉంటారు అరే మీరు కామెంట్స్ చూస్తారా అని కింద కామెంట్స్ అది కూడా కింద రాస్తూ ఉంటారు అన్నమాట. మేము చదువుతాం, ప్రతి ఒక్క కామెంట్ చదువుతాం. రిప్లైకి పెద్ద టైం ఉండదు కాబట్టి కొన్ని లైక్ చేస్తాం, కొన్ని దానికి రిప్లై ఇస్తాం. షవర్మా వీడియోలో పార్ట్ 2 ఏది భయ్యా, ప్రతి వీడియోలో పార్ట్ 2 షవర్మా ఏది భయ్యా అని అంటా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం పార్ట్ 2 షవర్మా చేస్తున్నాం. అండ్ అన్ని వాళ్ళ రికమెండేషన్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లేస్ వెళ్ళేది కాదు, ఫస్ట్ ప్లేసే మన దగ్గరకు వస్తుంది ఈరోజు. సో మన ఫస్ట్ ప్లేస్ ఇస్ ద క్లౌడ్ కిచెన్ అండ్ హైదరాబాద్లో చాలా ఫేమస్ షవర్మా, అది ఇస్తా షవర్మా. మనకి రికమెండ్ చేసింది ప్రసాద్ ఎమ్ గారు, మన ఈ ఫస్ట్ దానిలో కామెంట్లో తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ చేస్తాను, 10 మినిట్స్లో షవర్మా వచ్చేసి. సో ఈరోజు మనం 2 ఆర్డర్ చేసాం, ఒకటి చికెన్ షవర్మా నా ఫేవరెట్ కుబుస్, అండ్ వీడి ఫేవరెట్ రుమాలి చికెన్ సబ్బా ఒకటి, ఒకటి 180, ఇంకోటేమో 203. స్విగ్గీ కూపన్ కూడా ఇచ్చింది, సో 100% ఆఫ్ వచ్చింది. దానిలో 50% ట్యాక్స్ పోయింది, సో 50% ఆఫ్ వచ్చింది. డిలే చేయకుండా మొదలెడదాం. అండ్ ఎంత రేపు ఇస్తా ప్యాకేజింగ్ స్మూత్ ఉంటుంది, షవర్మా చాలా నీట్ ఉంటుంది, కానీ కొంచెం చిన్నగా వస్తుంది. మీ ఎవరికైనా అనిపిస్తుందా ఈ రెండు పక్క పక్కన పెడితే 180 బక్స్కి చాలా చిన్నదని? అవునా? చికెన్ బాగుంటుంది కదా, ఇట్స్ వెరీ క్వాలిటీ ఫీల్ వస్తుంది. చికెన్ తింటున్నా, రోటీ తింటున్నా, అదే కుబూస్ తింటున్నా. ఏయ్ కుబూస్ ఇది నాది. ఊఆర్ కుబూస్ ఫ్యాన్ అమ్మా షవర్మాలో కింద కామెంట్ చేయండి, ఐఎమ్ ఎ హ్యూజ్ కుబూస్ ఫ్యాన్. రుమాలి ఇంకా పిండి పిండి తిన్నట్టు ఉంటుంది. అండ్ మంచి కుబూస్ తినకపోతే మీకు ఆ ఫీలింగ్ రావచ్చు, కానీ మంచి కుబూస్ తింటే యూ విల్ బి హ్యూజ్ కుబూస్ ఫ్యాన్. Now, one thing I really like about this is మంచిగా చాలా నీట్ రుమాలే ఉంటుంది. అక్కడ మాడిపోయి ఒక సన్నగా పెద్దగా లావుగా ఉండదు. అండ్ చికెన్ కూడా చాలా అంటే చాలా టెండర్గా ఉంది, ప్లస్ మంచి చంక్స్ ఉన్నాయి. నేను మనం ఆర్డర్ చేసింది కుబూస్ నార్మల్ చికెన్ షవర్మా విత్ సలాడ్, నేను సలాడ్ తింటా పక్క. దట్స్ హౌ యు ఎంజాయ్ ద షవర్మా. ఎక్కువ చికెన్ వేసుకుంటే మళ్ళీ సలాడ్ కూడా వేసుకుంటా కావాలంటే. అండ్ మంచి గార్లిక్ మయోనీస్ తగులుతు నీకు ఆర్డర్ చేసింది సబ్బా. సబ్బా అంటే ఎగ్ వస్తుంది అండ్ మంచి లోడెడ్ ఉంటుంది షవర్మా సబ్బా. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా మనల్ని ఎగ్ వేయరు తొందరగా బయట. బట్ దిస్ గై ఇస్తా ఫేమస్ అయింది సబ్బా వల్ల. అండ్ ఇంకోటి క్లౌడ్ కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇంటర్ దగ్గర వెళ్ళడం అవసరం లేదు, ప్రతి హైదరాబాద్ మొత్తం దొరుకుతుంది. దగ్గర హమ్మస్ పీతా బ్రెడ్ ఫలాఫల్ అండ్ ఈ షవర్మా వీట్లో కూడా దొరుకుతుంది, వీట్ ఆప్షన్స్ కూడా హెల్తీయా. కొత్తగా పన్నీర్ షవర్మాని స్టార్ట్ చేసారు, అది వెజ్ బిర్యానీ లాంటిది నా దృష్టిలో. బాగుంది, అవునా? ఆ సలాడ్ అవసరం, సలాడ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ద మోస్ట్ కామెంటెడ్ ప్లేస్. మేము తింటా ఉంటాము, అక్కడ కలుద్దాం. అవునా? ఓకే, మరి తిని బయలుదేరదామా, లెట్స్ గో. అయితే సెకండ్ ప్లేస్కి వెళ్ళే దారిలో మా బండగాడు ఇది నా ఫేవరెట్ షవర్మా రా అని యూసుఫ్ టెక్రి తీసుకొచ్చిండు. ఇప్పుడు మనం తోలి చౌకీలో ఉన్న ఈ ప్లేస్ పేరండి అరబెస్క్. అరబెస్క్ దగ్గర అథెంటిక్ అరబిక్ షవర్మా తింటున్నాం. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఆలివ్స్ ఇస్తారు, పికిల్స్ వేస్తారు, అండ్ కొంచెం మేకింగ్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. అది మ్యాడ్ అసలు. మనం 2 షవర్మాలు తీసుకున్నాం, దట్ వచ్చేసి 200 రూపీస్, ఇంకొకటి ద నార్మల్ షవర్మా 150. అండ్ ఇక్కడ షవర్మా ఎందుకు బాగుంటుంది అంటే చికెన్ సాస్ ద ర్యాప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మంచిగా ఒక బుట్టలో ఇస్తారు టర్కీ షవర్మాని, ఎక్స్ట్రా పికిల్స్ ఇంకా గార్లిక్ మయోనీస్ అండ్ నార్మల్ మయోనీస్తో కలిపి నిజమైతే ఈ సాస్ ఏదో కానీ చాలా బాగుంది. లిటరలీ ఇట్స్ ఎ హిడెన్ జెమ్ నా దృష్టిలో. యు ఆర్ అరౌండ్ యూసఫ్ టెక్రీ. ఇక్కడ 5 షవర్మాలు ఉన్నాయి, 4 సీజన్స్ అని, పిస్తా హౌస్ అని, ఆపోజిట్ షాగోస్. మనం ఎక్కడైతే లాస్ట్ది షూట్ చేసాం ఆ పార్ట్ 1 ఫస్ట్ అది అక్కడ ఇన్నున్నా కూడా ఐఎమ్ ఐ స్పెసిఫికలీ లైక్ అరబెస్క్ అలాట్.
అంటే మీకు రెగ్యులర్ షవర్మా తిని తిని బోర్ కొట్టిన ఏమైనా డిఫరెంట్ షవర్మా ట్రై చేయాలనుకున్నా ఈ షవర్మా 200 rupees వర్త్ ఇట్. ఇది 150 rupees. దీంట్లో ఆలివ్స్ అండ్ రెగ్యులర్ షవర్మాలో ఆలివ్స్ వేస్తాడు. యా అండ్ దీనిలో ద ర్యాప్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ డిఫరెంట్, బాగుంటుంది. అంటే ఆ పిండి ఇట్స్ డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ బ్రోస్టెడ్ చికెన్ అండ్ జింగర్ బర్గర్ చాలా టేస్టీ ఉంటాయి. కునాఫా కూడా దొరుకుతుంది. కునాఫా కూడా దొరుకుతుంది. అదంటే ఇక్కడ అన్ని అరబిక్ స్టైల్లో డిషెస్ దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ కావా కూడా దొరుకుతుంది ఇక్కడ. సో మీకు అరబిక్ స్టైల్లో కొన్ని ఫుడ్ తినాలనిపిస్తే ఈ ప్లేస్కి పక్క మీ లిస్ట్లో ఉండాలి. మరి తిరగడానికి వెళ్ళిపోదాం కదా రోలా రప్ప. అసలు కింద కామెంట్లో దానికి వచ్చిన కామెంట్స్ ఇంకా దేనికి రాలేదు. రోలా రప్ప ఒకటి, జామ్ జామ్ ఈఎస్ఐ కాలనీ ఒకటి. ఈ రెండే మన నెక్స్ట్ 2 places. ఫైనల్ ప్లేస్ వెయిట్ చేయండి, ఇట్స్ అ డిఫరెంట్ ప్లేస్. ఏమేం తెలుసా, షవర్మా ఫ్యాక్టరీ. సో ఎంతమంది అవెంజర్స్ చూసారు? ఏం క్వశ్చన్? అది కూడా ఏం క్వశ్చన్. అండ్ అవెంజర్స్ ఫస్ట్ పార్ట్లో మన ఫేవరెట్ హీరో అయిన ఐరన్ మ్యాన్ కి ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? షవర్మా. అవును, అందరు కలిసి లాస్ట్ కూర్చొని తింటారు కదా షవర్మా. ఇది మన రాబర్ట్ డౌనీ ఓన్ క్రియేషన్ అన్నమాట, బికాస్ హీ లైక్ షవర్మా సో మచ్. ఆయనే లైన్ రాసేసుకొని ఈ బ్యాటిల్ మనం గెలిస్తే మన షవర్మా తిన్నా అని హీ పుట్స్ ఇట్ అన్నమాట. నువ్వు డబుల్ వర్షన్ చూసినావు కదరా, ఇంగ్లీష్ లో చూసి తెలుగులో కూడా చూసా. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా రోలా రప్పకి వచ్చాము. ఒక్కళ్ళు కాదు, రెండు కాదు, ముగ్గురు కాదు, ఓ 10-15 మంది ఇక్కడ రండి ఇది ట్రై చేయండి అని చెప్పారు. వచ్చాము, ఉస్మానియా సిటీ వెనకాల సైడ్ డీడీ కాలనీలో ఉంది. స్టూడెంట్ కూడా చాలా ఎక్కువ, ఇక్కడ చాలామంది రష్గా ఉంది. చికెన్ కూడా భారీ మొత్తంలో చేస్తున్నారు. సో నువ్వే చెప్పాలి, అంతమంది కామెంట్ చేశారు తినాలి అని, అంత బాగుందా? ఏంటి ఎలా పెట్టు మీరు ఇచ్చి? కాస్ట్ వచ్చేసరికి ఇది 110 rupees. గూగుల్ రివ్యూస్ కూడా 2000 rupees ఉన్నాయి దీనికి. అది కూడా ఒక మెయిన్ రీజన్, షవర్మా అడగంగానే రోలా రప్ప రోలా రప్ప రోలా రప్ప అన్నారు. సరేనా, వచ్చేసాం. అండ్ ఇట్స్ ఫేర్, ఇట్స్ ఆల్ రైట్. క్రేజీ. మరి యాక్చువల్లీ పక్కన వాళ్ళని అడిగితే ఒకప్పుడు అంత టేస్ట్ ఇప్పుడు లేదన్నారు. బట్ ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ గుడ్ షవర్మా. ఇక్కడ ఏరియాలో ఉంటే కనుక యూ గైస్ కెన్ ట్రై. కానీ ఇంత దూరం వచ్చి ట్రై చేయాలి అని అంటే ఇప్పుడు మనం మా ఎక్కడో ఫిలిం నగర్ నుంచి వచ్చాం. ఐ డోంట్ నో, నౌ వీఆర్ గెటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ షవర్మా ఎవ్రీవేర్. ఇస్తా హౌస్లో కూడా ఇందే మాదిరి షవర్మా ఉంది. షాగో షవర్మా ఫీల్స్ ఇది అయితే నాకు. ఇది బర్న్ట్ చికెన్, ఇది బర్న్ చికెన్ అండ్ చాలా ఫైన్లీ చాప్ చికెన్. క్రిస్పీగా ఉంది, బాగుంది, ఇట్స్ గుడ్. ఈ ఏరియాకి పర్సనల్ ఫేవరెట్స్, మనం కామెంట్ చేయలేము ఎందుకంటే ఆ ఏరియాలో వాడు ఎప్పటి నుంచి ఓన్ చేసుకుంటాడు ఆ ప్లేస్ని. సో మనం కామెంట్ చేయలేము ఈ ఏరియా పీపుల్కి. వీఆర్ సారీ బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ క్రేజీ, బట్ ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ ఆల్ రైట్, గుడ్. ఇట్స్ 3 out of 5 ఫీలింగ్. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా 20 మంది చెప్పిన ఇంకో ప్లేస్ ఉంది, దానికి వెళ్దాం. అదైనా హైప్ తగ్గట్టు ఉంటుందో చూద్దాం. అరే సరే, నేను ఇంట్లో ఏమని పిలుస్తారు రా? నన్ను బండా అంటారా? నన్ను ఏమని పిలుస్తారు తెలుసా? గుండు. మొఖం కాదు. అలానే షవర్మా కూడా చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు టర్కీ వాళ్ళు దోనర్ కబాబ్ అంటారు కదా, అలానే అర్మేనియా వాళ్ళు ఏమంటారంటే తార్నా అంటారంట, గ్రీక్ వాళ్ళు గైరోస్ అంటారంట, ఇరాక్ వాళ్ళు గస్ అంటారంట. వీటన్నిటిని మీనింగ్ ఏంటి తెలుసా? ఏం చేయాలనా? టర్నింగ్, టర్నింగ్, తిరిగేది. ఓ, షవర్మా తిరుగుతుంది అని చెప్పి అలా ఫిక్స్ అయ్యారా? అదన్నమాట. ఓ నైస్. మీకు ఇది తెలుసా? కింద కామెంట్ చెప్పండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా, ఒక ఒక పీస్ ఆఫ్ వెజిటబుల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ర్యాప్ అంటారంట. ఓ యా. కానీ మనం 4 వెజిటబుల్స్ అయ్యింది ర్యాప్ అయినా, ఇట్స్ షవర్మా. మన దగ్గర అందరు స్పెషల్ షవర్మాలు, ఓన్లీ చికెన్ ఉంటుంది దాంట్లో. ఇంత వెజిటబుల్ తట్టినా తట్టుకోలేని తెలంగాణ మర్చిండ్రా నేను. వచ్చేసాము. కామెంట్స్ లో చాలా మంది ఈ ప్లేస్ పక్క ట్రై చేయాలన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నిజంగానే ఇది ట్రై చేయాలి, ఎందుకంటే ఈ స్ట్రీట్ మొత్తం ఒక 5-6 షవర్మా ప్లేసెస్ ఉన్నాయి సరదాగా. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా, వాళ్ళ షవర్మాలో లేస్ ప్యాకెట్ వేస్తున్నారు. అండ్
తిన్నాక తెలిసింది చాలా టేస్టీగా ఉంది అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే షవర్మా ఎప్పుడు మనకు మెత్త మెత్తగా వస్తుంది, క్రంచ్ వచ్చింది అండ్ దీనికి ఎక్స్ట్రా మైనీస్ ఎంత కావాలంటే అంత మైనీస్ చేసుకోవచ్చు. సో మన హరిప్రసాద్ హరి గారు టింగ్స్ 15 ఇంకా ఓ ఇంకా చాలా మంది ఉన్నారు హూ హవ్ రిప్లైడ్ టు ట్రై అస్ ఏజీ కాలనీ షవర్మాస్. అట్లీస్ట్ 5 షవర్మాలు ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్ లో. ఇది వచ్చేసి 110 రూపీస్. ఇది సమోలి నువ్వు తీసుకున్నావు ఎంత? ఇది సేమా? ఇది 100. ఇది 110. ఓ ఇది 100. సమోలి తీసుకున్నాము. ఇక్కడ సమోలి ఫేమస్ లాగా ఉంది అండ్ సమోలి బ్రెడ్ చాలా బాగుంది అబ్బా. తొందరగా సమోలి బాగోదు ఎక్కువ చోట్ల, బట్ దిస్ ఇస్ లవ్లీ. ఇది నాకు చాలా నచ్చింది యాక్చువల్. దిస్ ఇస్ పక్కా ట్రై. ఇది ఎక్కడంటే ఒక ఎర్రగడ్డ మెట్రో పక్క లేనిలో లోపలికి రావాలి. కొంచెం లోపలికి వచ్చాక ఉంది మ్యాడ్. దిస్ ఇస్ రియలీ గుడ్. ఇది క్రంచ్ ఎలిమెంట్ ఇస్ యాడింగ్ అ లాట్. లాస్ట్ ప్రైస్ ఎదురా హాట్ సాస్. ఇది హాట్ సాస్ అండ్ యాక్చువల్లీ స్పైసీ. నైస్ సెట్ అబ్బా. ఓ ఎర్రగడ్డలు మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. మనం ఎర్రగడ్డ మంచి తక్కువ విజిట్ చేస్తున్నాం. ఒక సిరీస్ ఇవ్వాలి ఎర్రగడ్డకి. సికింద్రాబాద్ మర్చిపోతున్నాము, ఎర్రగడ్డ మర్చిపోతున్నాం అండ్ ఆపోజిట్ చూసావా ఇటు సైడ్ మొత్తం షవర్మాస్ ఉంది, అవతల సైడ్ మొత్తం ఫిష్ స్టాల్స్ ఉన్నాయి. అన్ని ఫిష్ ఫ్రైలు మొత్తం ఇంత టాప్ ఫిష్ ఫ్రై ఏదే కామెంట్ చెప్పండి. ఫిష్ ఫ్రై కావాలా వద్దా? ఓ నైస్, ఓ సూపర్. మాలో పిడిస్తాము. ఒక పార్ట్ 3 చేయాలి ఓన్లీ ఒక్క రోడ్డు కోసమేనేమో. ఇక్కడే ఉన్నాయి పార్ట్ 3 ఫిక్స్ చేద్దామా? దీనికి వచ్చే వ్యూస్ ని బట్టి సో ఫైనల్లీ మన ఫైనల్ ప్లేస్కి వచ్చాం ఈరోజు. అదే ద షవర్మా కార్నర్ జూబ్లీస్లో పీవీఆర్ సినీప్లెక్స్ అనుకుంటుంది. ఈ ప్లేస్ ప్రాధాన్యత మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీతో రావచ్చు, ఏసీ ఉంటుంది, కూర్చోవచ్చు, పార్కింగ్ ఉంటుంది, హైజీన్ ఉంటుంది, గ్రిల్ చికెన్ ఉంటుంది, కోల్డ్ ప్రెస్ జ్యూస్ కూడా ఉంటుంది. చేర్స్. సో అందుకని ఈ ప్లేస్కి వచ్చాం అండ్ ఇక్కడ షవర్మా కూడా చాలా బాగుంటుంది. ఇది చూసావా తిన్నావా అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే. వీళ్ళ కుబూస్ బ్రెడ్ చాలా ముద్దుగా ఉంటుంది. లైక్ అండ్ అందరూ వెజిటేరియన్స్ మాకు ఏం చేయట్లేదు, వెజిటేరియన్ చేయండి అన్నారు కదా, అందుకే మీకోసం నేను ఫలాఫల్ కూడా ఆర్డర్ చేశాను. ఫలాఫల్ షవర్మా. ఓ గుడ్. నేను చెప్తున్నాను ఈరోజు తిన్న అన్ని ప్లేసెస్లో దిస్ ఇస్ మై ఫేవరెట్. టచ్ డౌన్ కూర్చొని ప్రశాంతంగా ఏసీలో తింటున్నాను. బట్ ఇట్స్ అ మస్ట్ ట్రై అండ్ ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా తినొచ్చు. హైజీన్ అయితే టాప్ నాచ్. తొందరగా మనం ఫ్యామిలీని కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ రోడ్ల మీద తీసుకెళ్ళలేరు చాలామంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. జ్యూస్ అయితే మ్యాడ్ ఉంది, కోల్డ్ ప్రెస్ జ్యూస్ హ్యాండ్స్ డౌన్ ఈరోజు మనం ఈరోజు దినాల్లో బెస్ట్. 180 రూపీస్కి వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. దీని దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ షవర్మా రైస్ లెట్స్ ట్రై. అండ్ రైస్ చికెన్ ఐ థింక్ ఇట్స్ మైనీ ఆర్ అరౌండ్ నో. సో ట్రై చేయాలి. టమాటో అండ్ ఆనియన్స్ బా ఫుల్ వేడిగా ఉంది. బో వేడి వేడిగా ఉంది, చాలా బాగుంది. నాకు ప్లేస్ ఎప్పుడు నచ్చుతుందో తెలుసా? కిచెన్ ఓపెన్ ఉందంటే వాళ్ళ చికెన్ కిచెన్ మీద వాళ్ళకి అంత నమ్మకం. అందరు షెఫ్ కోచ్ చేసుకొని ఉన్నారు. షెఫ్ కోచ్ అయితే చాలా హైజీనిక్ ప్లేస్ అబ్బా ఇది. అండ్ ఊఫ్, ఇది నా కాన్స్టెంట్ ఆర్డర్ ఇంకా స్విగ్గీలో. ఎందుకంటే రైస్ చికెన్ అండ్ టమాటోస్ పైన యోగర్ట్. అది మాయోనా యోగర్ట్? యోగర్ట్ కదా ఇది, అందుకే మాయో కాదు ఇది. లేదు ఇట్స్ వెరీ థిన్ మాయో అనుకుంటా. సో మీ కూడా హెల్తీగా మీ ఫ్యామిలీని వచ్చి తినాలి అంటే ఈ మస్ట్ విజిట్. హ్యాపీగా వీకెండ్ రండి, సాయంత్రం కార్ ఆపుకోండి, కార్లో కూడా తెచ్చిస్తారు.
కూర్చోవాలంటే లోపల కూడా కూర్చోవచ్చు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 4 అనుకుంటా ఇది. 4 ఐ డోంట్ పర్ఫెక్ట్లీ నో, నేను ఆ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, మరి మన ర్యాంకింగ్ ఏమిస్తో నేను చెప్తా ఫస్ట్. నా టాప్ 5లో దిస్ ఇస్ మై ఫస్ట్ టాప్. దాని తర్వాత జామ్ జామ్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఏమైందా మనం? అరబెస్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది, ఇంకా పక్కన పెట్టేద్దాం, అది పక్క ట్రై చేయాల్సిందే. దాని తర్వాత ఇస్తా ఆ లాస్ట్కి ఇంకా రోలర్ అప్ ఏదో ఓకే అదనమాట. నీకు? నాకు ఫస్ట్ అయితే ఇదే, మెయిన్లీ ద షవర్మా బౌల్, రైస్ బౌల్ ఇస్ దాని తర్వాత అరబెస్క్. నా రెండు సేమ్ లెవెల్ అరబెస్క్. ఎవరికి నచ్చుతుంది అంటే ఆలివ్స్ పికిల్స్ ఇష్టపడే వాళ్ళకి అరబెస్క్ చాలా నచ్చుతుంది. పులుపు పులుపు కానీ అన్ని. దాని తర్వాత ఇస్తా ఇస్ సేఫ్ బెట్. కడుపుకి ఏం కాదు, ఏ టైంలో తినచ్చు. అండ్ ప్లస్ ఇంట్లో మనం పెద్ద బయటకు వెళ్ళడం అవసరం లేదు, ఇంటి నుంచి ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇవన్నిట్లో మా పర్సనల్ ఒపీనియన్, మీకు ఎలా అయినా అనిపించచ్చు, బట్ రోలరప్ప వద్ద లాస్ట్ సారీ. మీకోసం మేము పార్ట్ 2 చేసాము, 5 డిఫరెంట్ ప్లేసెస్ ట్రై చేసాము, మీ రికమెండేషన్స్ని ఫాలో అయ్యాము. సో మీకు ఇంకేమైనా రికమెండేషన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. పార్ట్ 3 చేయాలో లేదో అప్పుడు డిసైడ్ అవుదాం. లేదు, హైదరాబాద్ అయిపోయింది, మనం నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళి చేయాలి. ఇంకా యా యాక్చువల్లీ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం కూడా చెప్పండి మీరే. అండ్ ఫస్ట్ షవర్మా వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి, సో అందుకే సెకండ్ షవర్మా చేసాము. ఇది కూడా ఒక 500K 1 మిలియన్ దాటితే మాకు ప్రశ్న ఉంటుందా? అండ్ తొందరలో మనకు 100K దాటాం తెలుసా, మన పార్టీ ప్లాన్ చేస్తాం. సో తొందరలో పార్టీ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది, మీతో మేము పార్టీ చేసుకుంటాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కింద గంట కొట్టండి. నేను మీ అకల్ బాండా చరణ్. నేను మీ అకల్ బాండా భార్గవ్. అండ్ వీఆర్ వైరల్లీ ఫుడ్. మా ఫ్యామిలీ బిర్యానీ ఫ్యామిలీ అంటే. రియాజ్ గారి చేత చేసిన బిర్యానీ.